చూడండి యేసుప్రభు నమ్ముకున్నారు యేసుప్రభు నమ్ముకున్న మొదటి సంఘము ఒక స్థలంలోనికి పోయి వాళ్ళందరూ గుంపుగా ఇలాగ మనలాగ మందిరానికి చేరారు వాళ్ళని చూసిన వాళ్ళందరూ ఏమన్నారు తెలుసా అప్పుస్తుల కార్యం పదకొండవ అధ్యాయము ఇరవై ఆరో వచ్చినం వారు కలిసి ఒక సంవత్సరము సంఘములో ఉండి బహుజనులకు వాక్యమును బోధించిరి మొట్టమొదట అంతే ఒక శిష్యులు అబ్బా వీళ్ళు క్రైస్తవులండి క్రీస్తానీయులు వీళ్ళు వీళ్ళు డూప్లికేట్ కాదు ఒరిజినల్ వీళ్ళు క్రీస్తు ఎలాగ జీవించారో వారు కలిసి ఒక సంవత్సరం ఉన్నారంట వాళ్ళు జీవించిన జీవితాన్ని వాళ్ళు చూసి వీళ్ళకేమని పేరు పెట్టారు క్రైస్తవులు వీళ్ళు అని పేరు పెట్టారు వీళ్ళు వీళ్ళు పేరు పెట్టుకోలే నేను క్రైస్తవుని అని వీళ్ళు పెట్టుకోలే అంత యొక్క ఒక సంవత్సరం వాళ్ళు జీవించారు మొట్టమొదటి అంతే ఒక శిష్యులుగా ఉన్న వాళ్ళను క్రైస్తవులు అని వాళ్ళు చెప్పారు అంటే క్రీస్తు ఎలాగున్నాడో వీళ్ళు క్రీస్తులాగా ఉన్నారు అని చెప్పారు అప్పసైన పౌలు అన్నాడు నేను క్రీస్తుని పోలి నడుచుకొని చున్న ప్రకారము అని అంటే క్రీస్తులాగా వాళ్ళు జీవించారు చూసిన వాళ్ళు చెప్పాలా బైబిల్ పట్టుకోవడం కాదు ముక్కుకు మూతికి తీసేసుకోవడం కాదు వైట్ బట్టలు ధరించుకోవడం కాదు ఏదో భక్తుల్లాగా మనం వేషం వేసుకోవడం కాదు మనల్ని చూసిన వాళ్ళు మన ఇంట్లో అనాల భార్య ఒప్పుకోవాలా భర్త ఒప్పుకోవాలి పిల్లలు ఒప్పుకోవాలా మా డాడీ నిజంగా సేవకుడే మా అమ్మ సేవకురాలే మా అమ్మ విశ్వాసే మా నాయన విశ్వాసే మేము చిన్నప్పుడు ఇలాగ ఉన్నప్పుడు మా అమ్మ ఎంతగానో ప్రార్థించేది మా నాయన ఎంతగానో ప్రయాసపడేవాడు మా నాన్న మన అమ్మని ఎప్పుడు కొట్టలేదు మా అమ్మ ఎప్పుడు మా నాయన తిట్టలేదు అని పిల్లలు ఇప్పటి నుంచి చూడాలా చెప్పాలా బయట వాళ్ళకు స్టష్టమైంది చెప్పాలా చూసిన వాళ్ళు చెప్తారా ఈరోజు మనం చూసిన వాళ్ళు పిల్లలే మనకు ప్రధానమైనటువంటి వాళ్ళు ఇంట్లో ఎక్కువగా ఇంట్లో మనతో ఎప్పుడు ఉండేది ఎవరంటే మన పిల్లలే మన పిల్లలు మన జీవితాన్ని ఎప్పుడు చూస్తుంటారు మన మాటలు మన కళ్ళూరి మీది మనం చేసే ప్రతి పనిని అమ్మ నాన్నని ఎప్పుడు అంటుకొని ఉండేది వాళ్ళే కాబట్టి పాలు తాగినప్పటి నుంచి మనతో ఉంటారు కనుక మన సంగతి అంతా చూస్తారు గట్టి గరిసిన మనకు ఒకసారి భార్యను చిన్న పక్కన పాలు పాలుదగి పిల్ల అంటుంది అంటే భయపడేది భయపెట్టింది ఎవరు ఎవరు తండ్రి తల్లి పొరకలతో కొడుతుంది చాట్లతో కొడుతుంది కొంతమంది భార్యలు భర్తలను పొరకలు చాటలు తీసుకొని కొంచెము అమాయకులు ఉంటారు పాపం భర్తలు బలంగా ఉండరు అటువంటి వాళ్ళు పెళ్లి చేసుకుని నాకే ఈలు ట్యాబినేషన్ ఎక్కువ అయిపోతుంది ఇవన్నీ పిల్లలు చూస్తారు దేవుడు నమ్మిన తర్వాత నమ్మకముందు ఏమో కానీ నమ్మిన తర్వాత ఈ ఆ జీవితం చూడాల మన ఆయన దేవు నమ్మకముందు మా అమ్మని తిట్టేవాడు కొట్టేవాడు మా అమ్మ కూడా దేవు ముందు ఆమె రక్కే రాక్షసి రక్కేసేది కొరికేది ఇప్పుడు బాగున్నారు మంచిగా ఉన్నారు అని చూసిన వాళ్ళు ఒప్పుకోవాల మొట్టమొదట సాక్ష్యం ఎవరివ్వాలా మనల గురించి మన పిల్లలు ఇవ్వాలా ఎవరివ్వాలా మన పిల్లలు ఇవ్వాలా వాళ్ళు ఎంతమంది ఏమో అనుకున్న పర్వాలే ఇంట గెలిసి రచ్చగెలవాలా అందుకే యశ్వభు ఏమన్నాడు శిష్యులతో మీరు మొట్టమొదట ఎవరి దగ్గరికి వెళ్ళమన్నాడు నశించిన గొర్రెల ఎద్దుకు ఆ తర్వాత యూదయ సమరయ్య అన్ని దేశాలకు కూడా వెళ్ళండి అని అన్నాడు అంటే ముందు యూద దేశానికి వెళ్ళండి మనోళ్ళకి చెప్పండి మన వాళ్ళు బాగైనాక బయట వాళ్ళకి చెప్పండి అని అన్నాడు ముందు బయట వాళ్ళకి చెప్తాము ఇంటి వాళ్ళకి చెప్పుకోము ఇంటోళ్ళు కరెక్షన్ చేసుకోము కాబట్టి మనం చూసిన వాళ్ళు యహో ఆశీర్వదించిన జనమని చెప్పగలిగేటట్టుగా ఉందా దేవుడు దీవించిన వాళ్ళని అని చెప్పగలిగేటట్లుందా ఇదిగో ఫలానన్న ఫలానక్క వీళ్ళు విశ్వాసులు దుష్టత్వం నుంచి విడిపింపబడి మళ్లింపబడ్డారు దుష్టి ఆలోచన నడవక పాపల మార్గమున నిలవక అపహాసుకులు కూర్చున్న చోట కూర్చుండరు వీళ్ళు బయటికి వెళ్ళిపోతాడు అలాగా అక్కడ ఉండనే ఉండడు పిల్లలు పరీక్షల్లో ఫెయిల్ అయితే వెనకబడడానికి గుర్తు అది దీవించబడినాడు ఆశీర్వదించబడ్డాడు అనడానికి గుర్తు కాదు దేవుని యొద్ సర్వసంపదలు గుప్తమైన జ్ఞానము బుద్ధి ఆయన దగ్గరుంది ప్రతి శ్రేష్టమైన ఈవి జ్యోతిర్మేడుకు తండ్రి నుంచి వస్తాయి మంచి జ్ఞాపక శక్తి మంచి ఐక్యూ దేవుడు అనుగ్రహించాలా మనం అంత వింటేనే మర్చిపోతాము ఇంత పెట్టుకుంటే కానీ పెద్ద చదువులు పెద్ద ఉద్యోగాలు రావు అవన్నీ జ్ఞాపకం పెట్టుకోవాలంటే ముద్దోళ్ళకు మనకేడొస్తాయి దేవుడు ఇవ్వాలా ఆ జ్ఞాపక శక్తిని దేవుడు ఆ జ్ఞానాన్ని ఇవ్వాలా దేవుడి ఆ కృప మన పిల్లలకు మనకు దయచేయాల అందుకని దేవుడిని నువ్వు కలిగి ఉంటే ఆ దేవుడు ఈయన ఫలానోడు నా బిడ్డ అని అంటే నిన్ను దేవుడు ఆశీర్వదించకపోడు నీ బిడ్డల్లో ఆశీర్వదించకపోడు దుష్టత్వమును వదిలిపెడితే దేవుడు ఆశీర్వదిస్తాడు అబ్రహాము దుష్టత్వాన్ని వదిలిపెట్టాడు దుష్టుల ఆ యుప్రటీసు నదీ తీరమున ఆ కల్దీయ ప్రాంతంలో ఉన్న దుష్ట శక్తుల సంబంధించిన వాతావరణాన్ని వదిలిపెట్టాడు యశ గ్రంథం యాభై అధ్యాయం ఇరవై ఒకటి వచ్చినాము దుష్టత్వంలో ఉన్న వ్యక్తికి ఏముండదో చూడండి దుష్టులకు నెమ్మది ఉండదని దేవుడు సెలవుస్తున్నాడు దుష్టులకు ఏముండదు చెప్పండి ఆశీర్వాదం ఉన్న వ్యక్తికి నెమ్మది ఉంటుంది సంతోషంగా ఉంటుంది దుష్టత్వంలో ఉన్న వ్యక్తికి ఆశీర్వాదం ఉండదు కాబట్టి నెమ్మది ఉండదు సుఖమే లేదు నెమ్మదే లేదు ఈయనను పెళ్ళి చేసుకున్నప్పటి నుంచి నెమ్మదే లేదు సుఖం లేదు ఈమెను పెళ్ళి చేసుకున్నప్పటి నుంచి సుఖం లేదు నెమ్మలేదని ఉంటారు ఎందుకు దుష్టత్వంలో ఉన్నందుకు నెమ్మది లేదు ఆశీర్వాదం లేదు దుష్టత్వాన్ని వదిలిపెట్టండి దుష్టులు తమ దుర్మార్గంను వదిలిపెట్టవలను దుష్టతలంబలు మానవలను మాని వైపు తిరగవలేను అబ్రహాము దుష్టత్వమును దుష్టతలంపులను వదిలిపెట్టి దేవుని వైపు తిరిగాడు తిరుగుట అనేది ఒక ఎద్దు పోతా ఉంది పొలంలో ధర్మశాస్త్ర ప్రకారం పాత నిబంధన ప్రకారం ఒక పశువు పోతుంది దాన్ని నువ్వు చూచిన ఎడల అగత్యముగా దాన్ని త్రిప్పవలేను అని ఉంది అంటే దారి తప్పిపోతున్న దానిని ఇంటికి మళ్లించాలా దాన్ని ఏమన్నాడు త్రిప్పుట అనేది రైట్ అబౌ టర్న్ అని అన్నాడు రైట్ అబౌ టర్న్ అంటే మారు మనసు పొందుట అని అర్థం ఇటు చూస్తున్న పాపాన్ని మనము నేను చూడని నీట మలుకోవడం త్రిప్పవలేను ఏమి త్రిప్పాలా మనిషి తిరుగుతున్నాడు కానీ మనసు తిరగడంలే బుద్ధి తిరగడంలే మాటలు ఆలోచనలు తిరగడంలే అవి తిరగాల మనసు తిరిగిన ఎడల అని ఉంది వాక్యంలో ఏం తిరగాల మనసు తిరగాల యశయ గ్రంథం యాభై ఐదు ఏడు భక్తిహీనులు తమ మార్గమును విడవలను ఆ దుష్టులో దుష్ట తలంపులు మానవలను వారు ఎహో వైపు తిరిగిన ఎడల చూసారా దేవుని వైపు తిరిగితే దుష్టత్వమును వదిలిపెట్టి తిరిగితే ఆ దినము నుంచి ఆశీర్వాదం స్టార్ట్ అవుతుంది ప్రారంభం అవుతుంది పిల్లలు లేరు పిల్లలు ఇస్తాడు పిల్లలకు బుద్ధి జ్ఞానము లేవు దేవుడు అనుగ్రహిస్తాడు పొలాలు పండలేదు పొలాలను పండిస్తాడు ఉద్యోగాలు లేవు ఉద్యోగాలు ఇస్తాడు మూడు బారి జీవితానికి జీవం ప్రసాదిస్తాడు కరువు దినములలో ఇస్సాకును నూరంతల ఫలం వచ్చేటట్టుగా ఆశీర్వదించినాడు ఎందుకు దుష్టుడు తమ దుష్టత్వమును భక్తిహీనుడు తన భక్తిహీనతను వదిలిపెట్టి దేవుని వైపు తిరిగిన ఇస్సాకునకు కరువు కాలములో దేవుడు ఏం చేశాడు నూరంతల ఫలం ఇచ్చాడు చదవండి ఆది కాండ ఇరవై ఆరోధ్యాలో చూడండి పద పన్నెండో వచ్చినాం ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనం వేసి ఆ సంవత్సరము నూరంతలము పలము పొందను యహో అతన్ని ఆశీర్వదించను కనుక ఆ మనుషుడు గొప్పవాడాయనో అతడు మిక్కిలి గొప్పవాడ వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చాను క్రమక్రమముగా ఒకేసారి కాదు క్రమక్రమముగా అంటే దాని అర్థమైంది నేను పూర్తిగా పేదోన్ని నా తరములో ముప్పది అంతలు దేవిస్తాడు ఇప్పుడు నా కొడుకులో పిల్లలను ఆశీర్వదించి అరవదంతలు చేస్తాడు వాని పిల్లలను ఆశీర్వదించి నూరంతలుగా చేస్తారు క్రమక్రమముగా బ్లెస్సింగ్ ఉంటుంది ఒకేసారి మనం అంబానీ కాము ఒకేసారి బిల్ గేట్స్ కాము ఒకేసారి ధనవంతులు మనం కాము దేవుని ఆశీర్వాదం ఉంటుంది అంటే క్రమక్రమముగా ఉంటుంది ముప్పదంతలో నూరు అంతలు క్రమక్రమముగా ఎందుకు ఈ సాగుని దేవుడు ఆశీర్వదించినాడు ఎందుకు దుష్టత్వము నుంచి వారు దూరంగా ఉన్నారు వాళ్ళ నాయన తాను యాకోబు కూడా తన కొడుకు దుష్టత్వాన్ని వదిలిపెట్టి నీవు నన్ను ఆశీర్వదించింది కానీ నిన్ను ఫోన్ చెప్పినాడు చెప్పినాడు యాకోబును బహుగా దేవుడు దీవించినాడు ఆశీర్వదించినాడు గొడ్లు దాసులు దాసీలు పనివారు కావలసినంత వెండి బంగారాలు ఇచ్చినాడు అంటే ఫిజికల్గా ఇచ్చారు మెటీరియల్గా ఇచ్చాడు ఇల్లు ఇచ్చాడు కారు ఇచ్చాడు బంగ్లా ఇచ్చాడు స్పిరిచువల్గా కూడా వారిని దీవించాడు దేవుని ఆశీర్వాదం రెండు విధాలుగా ఉంటుంది మెటీరియల్గా ఉంటుంది స్పిరిచువల్గా ఉంటుంది భౌతికంగా ఉంటుంది ఆత్మీయంగా ఉంటుంది అందుకనే వాక్యంలో రాయబడినది ప్రియుడా నీ ఆత్మలో వర్జులుచున్న ప్రకారము నీవు అన్ని విషయంలో వర్దిల్లుతావు మనం అన్ని విషయాల్లో వర్దిలాలంటే అంటే ఫిజికల్గా అన్ని విషయాల్లో వర్దిలాలంటే ఆరోగ్యం వర్దిలాలా అన్ని విషయాల్లో కూడు గూడు గుడ్డ మంచి ఇల్లు మంచి బట్టలు మంచి ఆరోగ్యము ఇవన్నీ మనకు వెల్త్గా ఉండాలంటే ఏం చేయాలంట యోహోను మూడవ పత్రిక రెండవ వచ్చిన ప్రియుడా నీ ఆత్మ వర్జులుచున్న ప్రకారము నీవు అన్ని విషయంలో వర్ధిలుచు సాగుక్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను